లోబో పేరు మహమ్మద్ కయ్యం స్కూల్లో దొంగతనం చేసి దొరికిపోవడంతో అతడికి 9వ తరగతికే టీసీ ఇచ్చి పంపించేశారు। అలా మధ్యలోనే చదువు మానేసిన లోబో మొదట్లో టాటూ షాపులో పని చేసిన అతడు రష్యన్ యువతికి తొలి టాటూ వేశాడు। ఆవిడే అతడికి లోబో అని పేరు పెట్టింది। తన కట్టుబొట్టు మాట తీరు అన్ని విభిన్నంగా ఉండడం అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది। తన స్టైల్కు తోడు హైదరాబాద్ యాసలో యాంకరింగ్ చేస్తూ జనాలను అలరించాడు। నిజానికి లోబో గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొనాల్సింది, కానీ అతడు తన ఎంట్రీని ముందుగానే లీక్ చేయడంతో నిర్వాహకులు తనను షోలోకి తీసుకోలేదు। ఒక యాంగిల్లో మంచి కమెడియన్గా, ఇంకో యాంగిల్లో చూసే నిజాయితీపరుడుగా కనిపిస్తుండే, కానీ అతన్ని చూసినప్పుడు మాత్రం అలా అనిపించకపోవచ్చు। కానీ ఇంకా ముందు అయితే అతని నిజాయితీ ఏందో తెలుస్తుంది। ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో అయితే లోబో చాలా ఎంటర్టైన్మెంట్గా కనిపించాడు। అదేవిధంగా ఎవరైతే బాగా అమ్మాయిలు డ్రెస్సింగ్ చేశారో తర్వాత నేను చెప్తా అంటూ లాస్ట్ క్లైమాక్స్ అయితే బాగానే ఇచ్చాడు। లోబో ఎంట్రీ, లోబో వ్యాస అయితే చాలా బాగుంది। మరి ముందు లోబో అలరిస్తాడా, లేకపోతే ఏం చేస్తాడో, గొడవలు పడతాడా, లేకపోతే గ్రూపులు కడతాడా అనేది ముందు చూడాలి। లోబో ఎంట్రీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి। ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది।